ఇక తెలంగాణలో తెల్లక రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 15 కేజీల బియ్యం ఇవ్వనున్నారు. కేంద్రం ఇచ్చిన 2 నెలల కోటాతో పాటు ఈ బియ్యాన్ని అందించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, ఈ కరోనా వైరస్ ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర పేద ప్రజలకు మరింత సహాయం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంట్లో భాగంగా ప్రతి నెల అందించేటటువంటి రేషన్ తో పాటు అదనంగా 1 కేజీలు, అంటే ప్రతి మనిషికి కూడా 1 కేజీల బియ్యాన్ని ఈ జూన్ నెలకి అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పవచ్చు. మొత్తానికి ఇప్పటి వరకు అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో, పేదలు ఉన్నారో, వాళ్ళందరూ కూడా సహాయం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గత 3 నెలలుగా ఈ సహాయం చేస్తా ఉంది. ఇప్పుడు తాజాగా చూసినట్టయితే జూన్ నెలకు సంబంధించి ప్రతి వ్యక్తికి కూడా 10 కేజీల బియ్యాన్ని అదనంగా రేషన్ షాపుల ద్వారా అందచేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరి కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ మేరకు ఈ 10 కేజీల బియ్యాన్ని అందచేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టుగా చెప్పవచ్చు. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ.